ప్రైజ్ ద లార్డ్. ఈ దిన భాగము యోహాన్ సువార్త 13వ అధ్యాయం. యోహాన్ సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. యోహాన్ సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. ప్రభునేశ్వరు వారు సెలవిచ్చిన మాట, నేను మీకు చేసిన ప్రకారము మీరును ఒకరికొకరు ఇలాగ చేయండి. ఏం చేశారంటే శిష్యులందరి పాదములు వేసిన వారికి అడిగాడు. కాబట్టి ఇదే అంశం ఏంటంటే టాపిక్ మాదిరిగా ఉండము. కనుక యేసురవారిని మనకు మాదిరిగా చేశాడు, తర్వాత మాదిరి ఉంచిపోయాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, 2వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21లో రాయబడింది. మొదటి పేతురు 2:21లో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. కటేశ్వర వారు మాదిరిగా చేశాడు, మాదిరిగా జీవించాడు, అదే మాదిరి మనకి ఉంచిపోయాడు. కాబట్టి యేసువారి మాదిరి ఎంత గొప్పదంటే ఆయన శిష్యులందరి పాదాలు కడిగి తువాక్త తుడిచి నేను చేసినట్లు మీరు కూడా చేయండి. కాబట్టి ఈ దినాల్లో మరి దైవ సేవకులంగా, విశ్వాసులంగా, దేవుని ప్రజలముగా ఏ విషయాల్లో మనం మాదిరి కలిగి ఉండాలి అని మనం చూసినప్పుడు దేవుని వాక్యం నుంచి మరి 7 ప్రాముఖ్యమైన సంగతులు ఈ దినం మనం చూడనింటున్నాం. కాబట్టి మనం కూడా విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో మనం మాదిరిగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఆశగా మనం చూడవచ్చు. చూడండి, దేవుని యొక్క వాక్యం ఏ విషయాల్లో మనం మాదిరిగా ఉండాలి. ఒక 7 సంగతులు చూస్తాం. దాంట్లో మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగన. అపొస్తలుడైన పౌలు అంటాడు, ఈ విశ్వసింపబోయే వారికి, అనగా దేవుని నమ్మబోయేటువంటి వారికి నేను మాదిరిగా ఉన్నాను. కాబట్టి ఈనాడు మరి మనం కూడా ఎలా ఉండాలంటే విశ్వసింపబోవారికి మాదిరిగా, అనగా యేసురవ నమ్మటానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. కనుక అలాంటి వారికి మన మాదిరిగా ఉండాలి. మన మాదిరిని బట్టి వారు కూడా ప్రభువుని నమ్మేవారికి ఉంటారు. కాబట్టి విశ్వసింపబోవారికి మాదిరిగా ఉండాలి. కనుక అపొస్తలుడైన పౌలు ఒకప్పుడు సంఘాన్ని హింసించిన వాడే, అయితే ఇప్పుడు తన మాదిరిని బట్టి అనేకులు మరి ప్రభువైపు తిప్పగలిగాడు మా పౌలు. కాబట్టి అందుకే అంటాడు, విశ్వసింపబోయే వారికి నేను మాదిరిగా జీవించాను. మన మాదిరిని బట్టి అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. కనుక ఇది మొదటి విషయం. రెండోది మనం చూస్తాము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మొదటి తిమోతి పత్రిక 4:12. రెండవ సంగతి, నీ యవనమును బట్టి ఎవడును నేను తృణీకరింపకము, కానీ మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. రెండవ విషయం మనం గమనించినప్పుడు ఏ అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తంటాడు, ఓ తిమోతి నేను విశ్వసింపబోయే వారికి మాదిరిగా ఉన్నాను, కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలంటే విశ్వాసులకు మాదిరిగా ఉండు. కాబట్టి ప్రత్యేకంగా యవనస్తులకైనా యవనస్తులకు తెలియజేసే మాట ఏంటంటే సంఘములో విశ్వాసులకు మనం మాదిరిగా ఉండాలి. చూడండి, ఆ యవనస్తుని చూడండి, అతని నుంచి మనం నేర్చుకోవాలన్నట్టుగా మనం జీవించాలి. అలాగూ మరి పౌలు తిమోతికి రాశాడు, రెండవదిగా విశ్వాసులకు మాదిరిగా ఉండు. కనుక ఎంతోమంది మనతో మన చుట్టూ విశ్వాసులు ఉన్నారు, వాళ్ళందరిలో మనం మాదిరిగా ఉండటము ఎంత గొప్ప ఆధిక్యత. ఇది రెండవ విషయం. కనుక విశ్వసింపబోయే వారికి మాదిరిగా ఉండాలి, రెండవదిగా విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఇక మూడో విషయం మనం చూసినప్పుడు తీతు పత్రిక మనం గమనించామంటే 8వ వచనం. తీతు పత్రిక 2:8. నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. మూడో మాట మనం చూసినప్పుడు సత్కార్యాల విషయంలో మాదిరిగా ఉండాలి. దినదినము కూడా మనం చేసేటువంటి సత్క్రియలు, సత్కార్యాలు అధికమవ్వాలి. కాబట్టి సత్క్రియలు చేయట్లో మాదిరిగా ఉండాలి. దుష్క్రియలు కాదు, చెడ్డవాటిని కాదు. కాబట్టి మంచి పనులు, మంచి క్రియలు చేసే విషయంలో మనం మాదిరిగా ఉండాలి. అనేకులు మనం చూసి నేర్చుకునేట్టు ఉండాలని పౌలు రాస్తున్నాడు. ఇది 3వ ప్రాముఖ్యమైన సంగతి, సత్క్రియల విషయంలో మాదిరిగా ఉండాలి. ఇక 4వ విషయం మనం చూసినప్పుడు యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనములో
యాకోబు పత్రిక 5:30 గమనించండి. నా ప్రియ నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవనముకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుము. మనం గమనించామంటే మరి 4 మాదిరి ప్రవక్తలు భక్తులు శ్రమల గుండా బాధల గుండా వెళ్ళి ఓపిక ఓర్చుకున్నారు, ఓపిక పట్టారు. దాన్ని మాదిరిగా పెట్టుకోండి. ఏంటంటే మనమే కాదు శ్రమ గుండా వెళ్తుంది, మనకంటే ముందు భక్తులు వెళ్ళారు, కనుక మనకంటే ముందు ప్రవక్తలు వెళ్ళారు, కనుక వాళ్ళు వెళ్ళిన దారిలో మనం కూడా వెళ్తున్నాం. కాబట్టి మనకు వచ్చే శ్రమల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో వారి యొక్క ఓపికను మనము మాదిరిగా తీసుకోవాలి. అందుకే హెబ్రీ పత్రికలో ఒక మాట అంటాడు, హెబ్రీ పత్రిక పదో అధ్యాయం 32 వచనాలు. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వదినముల జ్ఞాపకం తెచ్చుకొనుడి. ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధను అనుభవించడం చేత 10 ఆరేపడుతుంది, మరొక విధముగా చూస్తే వాటిని అనుభవించి వారితో పాలువారై అన్నారు. కనుక నిందలు బాధలు ఇచ్చినప్పుడు కనుక 10 ఆడిపోసుకున్నారు, ఆరడిపడ్డారు. కానీ ఒక విధంగా చూస్తే నేనే కాదు, నాకంటే భక్తులు కూడా వెళ్ళారు కదా, అదే దారి కదా నాకు కూడా అని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఆ యొక్క మాదిరిని మనం ఓపిగ్గా పెట్టుకోవాలి అంటాడు పౌలు. కాబట్టి ఈ దినము 4 ప్రాముఖ్యమైన సంగతి, మనం వెళ్ళే శ్రమల్లో కష్టాల్లో పరిస్థితుల్లో మనము మనకంటే మనం ముందు వెళ్ళిన భక్తులను మనము మాదిరిగా పెట్టుకోవాలి. కనుక మనమే కాదు, మనకంటే ముందు ఎంతోమంది వెళ్ళారు, అదే దారి మేము వెళ్తున్నాం. కాబట్టి వాళ్ళ యొక్క మాదిరి వాళ్ళ యొక్క ఓపికను మనం మాదిరిగా పెట్టుకోవాలని మనం నేర్చుకుంటాం. 5 మనం చూస్తాము, పేతురాసిన మొదటి పత్రిక 5:3 మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండగా మందకు మాదిరిలుగా ఉండురి. కనుక 5 మనం చూసినప్పుడు మనకు అప్పగించబడినటువంటి మందకు మనము మాదిరిలుగా ఉండాలి. కనుక ఒక ఆయన అన్నాడు, ఓ పాదిరి నీ మాదిరి ఎక్కడ. కాబట్టి మనకు అప్పగించారు కొంతమంది సంఘాల్లో సేవకులు నాయకులు ఎలాగున్నారంటే మాదిరిగా లేరు. కనుక అప్పగించే ప్రభువులైనట్టుగా ఉంటున్నారు. కనుక ప్రభువులైనట్టుగా సంఘంలో ఉండకూడదు. కనుక దేవుని సేవకుడు మాదిరిగా ఉండాలి, ఒక కాపరిగా ఉండాలి, ఒక తండ్రిగా ఉండాలి. కాబట్టి అలా చేసినప్పుడే అనేకులు మనం సంపాదిస్తాం. అదే పౌలు తెస్సలోనికి సంఘంలో అంటాడు, ప్రభువున నేను మీ మధ్య సాధులమై ఉన్నాము, మీ మధ్య తండ్రి బిడ్డలు ఎలా నడుచుకుంటాడు అలా నడుచుకున్నాము, కనుక మేము మీ ఎడల తల్లి వలె ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని సంఘంలో ఎలా ఉండాలంటే రాయబడిన మాట మాదిరిగా ఉండాలి, ప్రభువులైనట్టుగా ఉండకూడదు. నువ్వు సంఘ పెద్దవే కావచ్చు, దేవుని సేవకుడివే కావచ్చు, నీకు గొప్ప అధికారమే ఉండొచ్చు, కానీ నీ మాదిరి చాలా ప్రాముఖ్యమైనది. కనుక వెనకాల నీ మాదిరి గురించి మాట్లాడే వారికి ఉన్నారు. కాబట్టి ఇదన మనం నేర్చుకుంటాము, మనకు అప్పగించబడిన మంద మీద మనము ప్రభువులైనట్టుగా రాజులైనట్టుగా చేయకూడదు యాజకత్వం. కనుక ఒక మాదిరిగా చేయాలి. నేను కూడా అందలాగా ఉండాలి, నేను కూడా అక్కలాగా ఉండాలి అంటే మాదిరిని మనం కనపరచవలసిన వారికి ఉన్నాం. ఇది 5 ప్రాముఖ్యమైన సంగతి. 6 చూస్తాము, అపొస్తల కార్యములు 20 అధ్యాయము 35 వచనం మనం చదువుకుంటాం. ఇది 6 సంగతి. అపొస్తల కార్యములు 20:35, మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవాలని పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభుని ఏ చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలనని అన్ని విషయంలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. గమనించారు, 6 సంగతి మనం చూసినప్పుడు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభుని ఏ చెప్పిన మాటలు అన్నిట్లో కూడా మేము మీకు మాదిరిగా చూపితుంది. 6వదిగా మన మాదిరి పుచ్చుకొనటం కాదు, ఇచ్చుట. కనుక పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. కాబట్టి మనం పుచ్చుకునేవారుగా ఉన్నామా, ఇచ్చేవారుగా ఉన్నామా? కాబట్టి చాలామంది అంత వన్ వే ట్రాఫిక్ లాగా, నీ ఇంటికి వస్తాం మాకేమిస్తావు, మా ఇంటికి వస్తావు మాకేం తెస్తావు, అంత వన్ వే ట్రాఫిక్కి. కాబట్టి అలా కాదు. కనుక మనం ఏం చేయాలి, ఇవ్వాలి. కనుక క్రైస్తవుడు ఇవ్వాలి. యేసు వారు లోకాన్ని ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు. కాబట్టి మనం ఇచ్చేవారుగా ఉండాలి. నువ్వు పైవాడు ఉండాలి కానీ కిందివాడుగా ఉండకూడదు. కనుక నువ్వు అప్పు ఇవ్వాలి కానీ అప్పు తీసుకునేవాడుగా ఉండకూడదు. కాబట్టి ఏ మాదిరి అంటే 6వదిగా పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము. కాబట్టి పేదలు ఉన్నారు, అనా ఆయా పరిస్థితుల్లో ఇబ్బందులు ఉండే ప్రజలు మన మధ్య ఉన్నారు. కాబట్టి
ఎంత ఇచ్చాం. ఈ మధ్య కరోనా టైంలో కూడా అనేక మంది అనేక పరిస్థితులు కూడా వెళ్ళారు. నీ దేవునికి ఎంత సమృద్ధి అనుగ్రహించాడు కాబట్టి ఎంత నువ్వు ప్రజలకు ఇవ్వగలిగావు. కాబట్టి ఆరోదిగా మనం తీసుకోవటం కాదు, ఇచ్చేది మనం నేర్చుకోవాలి. ఆరవ ప్రాముఖ్యమైన సంగతి, ఏడవ దాకా మనం చదువుకుంటున్నాం. సంఖ్యాకాండం 8వ అధ్యాయం, సంఖ్యాకాండము 8వ అధ్యాయము 4వ వచనం. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 4వ వచనం. సంఖ్యాకాండం 8:4, అది దాని స్తంభం మొదలుకొని పుష్పముల వరకు నకిషి పనిగలదు. యెహోవా కనపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించను. గమనించారా? మరి 7వది, మోషే యెహోవా కనపరిచే మాదిరిని బట్టి ఆ దీపవృక్షాన్ని చేయించాడు. 7వ మాదిరి ఏంటంటే దేవుడు కనపరిచిన మాదిరి. ఈనాడు చాలామంది అవనస్ లోకంలో ఒక సినిమా యాక్టర్ ఉంటే ఆయన మాదిరి, ఆయనలాగే జుట్టు ఉండాలి, ఆయనలాగే డ్రెస్ ఉండాలి, ఆయనలాగే మాట్లాడాలి, కాబట్టి లోకంలో అతన్ని మాదిరిగా చేసుకుంటున్నారు. లోకంలో ఇంకా అనేక రకరకాలమైన మాదిరిగా చేస్తున్నాము. అయితే 7వది ఏంటంటే మోషే యెహోవా కనపరిచిన మాదిరి. కాబట్టి మన మాదిరి దేవుడు కనపరిచిందేనా? దేవుని చిత్తాన్ని జరిగించేదేనా? కాబట్టి 7వదిగా మన మాదిరి ఎలాగ ఉండాలంటే దేవుడు కనపరిచిన మాదిరిగా ఉండాలి. కాబట్టి దినము కనుక మనం నేర్చుకునే అంశం ఏంటంటే, మనం మార్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అన్ని విషయాల్లో ఈ లోకంలో మాదిరిగా జీవించాలి. యేసు వారు మాదిరిగా జీవించాడు, అందరి పాదాలు కడిగాడు, తువాలతో తుడిచాడు. నేను మీకు చేసినట్లే మీరు ఒకరొకరు చేయవాలను, ఇలా మీకు మాదిరిగా చేస్తున్నా అని చెప్పాడు. మన కోసం బాధపడ్డాడు, తన అడుగు జాలం మనం నడుచుకున్నట్లుగా మనకు మాదిరి ఉంచిపోయాడు. కాబట్టి దినము ఆయన సేవించే ఒక పాదులంగా విశ్వాసులంగా మనం కూడా ఈ లోకంలో మాదిరిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.